అందరికీ నమస్కారం. ఒకవేళ నా తెలుగు ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మీకు బేసిక్స్ నుంచి మొదలు పెడితే తెలుగు 10th క్లాసు, టెట్కి, డిఎస్సికి సంబంధించిన అన్ని వివరాలు మీకు దాంట్లో దొరుకుతాయి. అందుకోసమని మీరు అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసవాక్యాలు, ఇప్పుడు మనం కొన్ని ప్రాసవాక్యాలను నేర్చుకుందాం. రమ్ము రమ్ము దేవ, రారమ్ము దేవ, ఎంత గమ్మత్తుగా ఉంది చూడండి. రమ్ము రమ్ము దేవ, రారమ్ము దేవ, ప్రాసవాక్యాలు అంటారు వీటిని. నీతి లేనివాడు కోతి కన్నపాడు, నీతి లేనివాడు కోతి కంటే కూడా హీనమైన వాడు అని చెప్తున్నాడు. ఆటలాడు చోట అలకపూన రాదు, మనకే నష్టం. ఆటలాడి చోట అలకపూనితే మనకే నష్టం వస్తుంది. ఓర్మి గలుగువాని ఊరు ఏమి చేయలేదు, ఓపిక ఉన్నవాడిని ఊరు ఏమీ చేయలేదట, ఎప్పటికీ కూడా ఏమీ చేయలేదు. ఓపిక అనేది మనకి గట్టిగా ఉండాలి. ఎదుటి వారిని చూచి ఏడ్చుటప్పుడు ముప్పు, ఎదుటివారిని చూసి ఎప్పుడు వాడు బాగుపడుతున్నాడని ఏడిస్తే అది మనకే ముప్పు అనేది తెచ్చిపెడుతుంది. ముప్పు అనంటే ఏంటిది, మనకి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఐకమత్యం అందు బలము హెచ్చు, ఐకమత్యము కలిగి ఉంటే మనకి బలం అనేది చాలా కలుగుతుంది. అందరూ కలిసిమెలిసి ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ఇంట గెలిచి రచ్చ గెలువు, మొదలు నువ్వు ఇంట్లో గెలిచి తర్వాత బయట గెలువు అని దీని మీనింగ్. పోరు నష్టము పొందు లాభము, పోరు అంటే యుద్ధం, యుద్ధం నష్టాన్ని తెచ్చిపెడుతుంది. పొందు అనంటే స్నేహం అనేది లాభాన్ని తెచ్చిపెడుతుంది. మాతృదేవిని మరవరాదు, మాతృభూమిని విడవరాదు. మాతృదేవి అంటే అమ్మను మరవరాదు, అమ్మ చేసిన సేవను కానీ, అమ్మ మనకి ఎంతో చేస్తుంది కదా. మాతృభూమిని విడవరాదు, మనం పుట్టిన భూమిని మనము విడవరాదు. పౌరుషము పురుష లక్షణం, పౌరుషం అంటే ఏంటిది, మనకి భయపడకుండా ఉండడం అనేది పురుష లక్షణం. దేవుడు దయామయుడు, స్త్రీకి ఓర్మి సహజము. దేవుడు అనేవాడు దయామయుడు అని అంటే వెంటనే మనము ఓ దేవు అనగానే మన కోరికలను నెరవేరుస్తాడు. స్త్రీకి ఓర్మి సహజము అంటే స్త్రీకి చాలా ఓర్పు అనేది ఉంటుంది. దొంగతో స్నేహం చేయరాదు, దొంగలతో స్నేహం చేస్తే మనకు కూడా దొంగతనం చేయాలన్న కోరిక పుడుతుంది. అందువల్ల దొంగలతో ఎప్పటికీ స్నేహం అనేది చేయరాదు, మనకి నష్టాన్ని కలిగిస్తుంది. గంగా జలము పవిత్రమైనది, అందరికీ తెలుసు గంగా జలం చాలా పవిత్రమైనది. మంచి ఎల్లకాలము నిల్చును, మనం మంచి పనులు చేస్తే మన పేరు ఎల్లకాలము నిలిచిపోతుంది. చాలామంది మనకి ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయారు కూడా మంచి పనులు చేసి. మంచికి మించిన గుణం లేదు, మంచికి మించిన గుణం లేదు అంటే మనమందరికీ కూడా మంచి చేయాలని చూస్తే మనకి అందరూ కూడా మంచి చేయడం జరుగుతుంది. పరులను వంచుట పాతక మనుక మూలము, పరులను వంచుట అంటే ఇతరులను మనం మోసం చేయడం పాతకమునకు మూలం. పాతకం అంటే ఏంటిది, పాపము, పాపానికి మూలం. అంటే ఇతరులను మనం మోసం చేస్తే మనకి పాపం అనేది మూట కట్టుకుంటాం. దుర్జనులతో చెలిమి దూష్యమైన కలిమి, దుర్జనులు, దుర్జనులు అంటే చెడ్డవారు, దు అంటే చెడు, దుర్జనులు అంటే చెడ్డవారితో చెలిమి అంటే స్నేహము, దూష్యమైన కలిమి అని అంటే చెడ్డ కలిమి, అది మనకి మంచిది కాదు. అర్జునుడు భారత వీరుడు, అర్జునుడు భారతంలో వీరుడు, చాలా గొప్ప వీరుడు. కోకిలమ్మ మధురమైన పాట పాడును, అందరికీ తెలుసు కోకిల కూతలు అంటే చాలామందికి ఇష్టం. ఆవు మనకు మిక్కిలి ఉపయోగకరమైనది, ఆవు అందరికీ తెలుసు, ఆవును మనం గోమాత, గోమాత అని పిలుస్తాము. ఈ గోమాత వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. చుట్టములను ఎప్పుడు విడవరాదు, బంధువులను మనం ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టరాదు, బంధువులతో మనం చుట్టరికాన్ని కలుపుకోవాలి. బంధు విరోధము మహాప్రమాదము, అమ్మో బంధువులతో మనము విరోధం పెట్టుకుంటే అంటే గొడవలు పెట్టుకుంటే అది మనకి చాలా ప్రమాదము. కర్ణుడు దాన మోసుకుటలో పేరు పొందాడు, కర్ణుడు దాన మోసుకుటలో తన కవచ కుండలను కూడా ఇంద్రుడని తెలిసి కూడా అర్జునుడిని కాపాడడానికి వచ్చాడని తెలిసి కూడా కర్ణుడు ఏం చేస్తాడు, తన కవచము కుండలాలను రెండింటిని కూడా తీసేసి ఇంద్రునికి ఇవ్వడం జరుగుతుంది. బ్రాహ్మణ వేషంలో వచ్చిన ఇంద్రుడికి ఇవ్వడం జరుగుతుంది. ఇవి మన ప్రాసవాక్యాలు, మనకు మీనింగ్లు. నేను ఒకసారి మళ్ళీ చదువుతాను, వినండి. రమ్ము రమ్ము దేవ, రారమ్ము దేవ, నీతి లేనివాడు కోతి కన్న పాడు, ఆటలాడు చోట అలుక పూన రాదు, ఓర్మి కలుగు వాని ఊరు ఏమి చేయలేదు, ఎదుటి వారిని చూచి ఏడ్చుటప్పుడు ముప్పు, ఐకమత్యమందు బలము హెచ్చుగలదు, ఇంట గెలచి రచ్చ గెలువు, పోరు నష్టము పొందు లాభము, మాతృదేవిని మరవరాదు, మాతృభూమిని విడవరాదు. పౌరుషము పురుష లక్షణము, మానవుల లక్షణం పౌరుషం అనేది. దేవుడు దయామయుడు, స్త్రీకి ఓర్మి సహజము. దొంగతో స్నేహము చేయరాదు, గంగా జలము పవిత్రమైనది. మంచి ఎల్లకాలము నిల్చును, మంచికి మించిన గుణము లేదు. పరులను వంచుట పాతకమునకు మూలము. దుర్జనులతో చెలిమి దూష్యమైన కలిమి. అర్జునుడు భారత వీరుడు. కోకిలమ్మ మధురమైన పాట పాడును.
ఆవు మనకు మిక్కిలి ఉపయోగకరమైనది. చుట్టములను ఎప్పుడూ విడవరాదు. బంధు విరోధము మహాప్రమాదము. కర్ణుడు దానమొసుగుటలో పేరు పొందినాడు. ఇక ఇవి మనకి ప్రాసవాక్యాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.